కానీ నాగబాబు పూర్తిగా తను అనుకున్నది నటుడిగా ఆ స్థానానికి చేరుకోకపోవడానికి ఎన్నో రకాలుగా ఉన్నాయి. తను నిర్మాత అవ్వాలా, నటుడుగా ఉండాలా, లేకపోతే టెలిసీరియల్ తీయాలా అనే దాంట్లో తను ఓ రకంగా ఉండిపోయాడు. కానీ ఈ రోజున నాగబాబు ఏం అవ్వాలని తర్వాత నేను కోరుకున్నది, నాగబాబు బిడ్డ, నా బిడ్డ వరుణ్ తేజ్ ద్వారా అది ఈరోజు నెరవేరబోతుంది. దానికి ఈరోజు శ్రీకారం చుట్టబడుతుంది. ఈ ముకుంద ఆడియో ఫంక్షన్ లాంచ్ ద్వారా తను పరిచయం కాబోతాం. మీ అందరి ఆశీస్సుల కోసం తను ఎదురు చూడటం, మీరందరూ ముందు ఇలా వచ్చి తనకి ఆ యొక్క దీవెనలు ఇవ్వటం చూస్తుంటే నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది నాకు. నిజంగా ముఖ్యంగా ఒక్కసారి ఇందాక వారు మాట్లాడినట్టుగా చిరంజీవి ఒంటరిగా వచ్చి ఈ రోజున తను తానుగా స్వయం ప్రకాశమై ఎంతోమందిగా ప్రకాశం కల్పించి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆశీస్సు బలంతో ఈరోజు పుంజుకుని కాలు నిలదొక్కుని ఈ పరిశ్రమలో ఉన్నారు అంటే కనుక అది ఒక్కసారి గతం తలుచుకున్నప్పుడు ఆనందపడాలా, లేకపోతే ఎక్కడో తెలియనటువంటి ఒక ఉద్విగ్నతకి లోనయ్యనమాట వాస్తవం ఇందాక వారి మాటల్లో, సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు చెప్పిన మాటల్లో. ఈ రోజున ఇప్పటికీ అదే రకమైన వైబ్రేషన్స్తో ఉంటున్నాను. ఈ వైబ్రేషన్స్ వచ్చినప్పుడల్లా ఇది ఆనందం అంటే కూడాను ఒక రకమైన బాధ్యతతోటి నాకు అనిపిస్తుంటుంది. ఇది నిలబెట్టుకోగలవా, ఇక్కడ నిలదొక్కుకోవడానికి మనం ఎంతో కష్టపడాలి. ఆ విధంగా పిల్లలు ఈ రోజున చూస్తుంటే వాళ్ళు వెళ్ళే విధానం చూస్తుంటే ఖచ్చితంగా నిలదొక్కుంటారు, నమ్మకం ఉంది. బట్ ఎంత ఉన్నా సరే మీ ఇప్పుడు మీ ఆశీస్సులు ఉండాలి, మీ దీవెనలు ఉండాలి, మీ సపోర్ట్ ఉండాలి. అదే పెట్టుబడిగా, అదే వాళ్ళకి దన్నుగా ఈ రోజున ముందుకు వెళతారు, నిలదొక్కుంటారనే ఆశ నాకుంది. అందులో వరుణ్ తేజ్ దాన్ని ఎస్ అంటూ ఈ రోజున మాకందరికీ ఆ యొక్క స్టార్ స్టేటస్ కలగజేశారు. మొన్న మొన్నటికి ధర్మ తేజ్ సినిమా ఈ పిల్ల నువ్వు లేని జీవితం కూడా సూపర్ సక్సెస్ అయ్యి ఆ రకంగా తను అన్నింటిలోనూ కూడా డ్యాన్స్లో ఫైట్లో కూడా తను నిలదొక్కుకోవటం మీ ఆశీస్సులు పూర్తిగా లభించడం చూస్తుంటే ఎస్. అదేవిధంగా వరుణ్ తేజ్ కూడా మీరు ఖచ్చితంగా అతను ఆదరిస్తారని నాకు ఆ గట్టి ప్రగాఢమైన విశ్వాసం ఉంది. ఎందుకంటే ఒక అగ్ర నిర్మాతలు ఉన్న ఠాగూర్ మధు, అలాగే నలమలపు బుజ్జి, అలాగే అద్భుతమైన డైరెక్టర్, మూడు సినిమాలతో ఇంత పేర్చిన డైరెక్టర్స్ అనేది చాలా రేర్ ఫినామినన్. శ్రీకాంత్ అడ్డాల తను తన సపోర్ట్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్, ఇలా ఎంతోమంది అందరికి మించి ఈ రోజున ఒక సీతారాం శాస్త్రి గారు, వీళ్ళందరూ ఇలాంటి నిష్ణాతులు, అలాగే ప్రకాష్ రాజ్, నాజర్, మన పరుచూరి వెంకటేశ్వరరావు గారు, అలాగే ఒక చక్కటి నటిమణి చూడటానికి చాలా అందంగా ఉంది, మిస్ యూనివర్స్గా కంటెస్టెంట్లో ఉంటూ పూజా హెగ్డే, ఈ రోజున తను కూడా ఇందులో హీరోయిన్గా ఉండటం అనేది ఇది ఎక్కడా లేని ఇంత సపోర్ట్ తోటి ఖచ్చితంగా మన వరుణ్ని మీరు అందరూ ఆదరిస్తారని, వరుణ్కి అద్భుతం సక్సెస్ ఇస్తారని మొదటి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. వరుణ్, వరుణ్ నాకు అత్యంతమైనటువంటి క్లోజ్ టు మై హార్ట్. వాడు చిన్నప్పటి నుంచి మేమంతా వీళ్ళందరూ పిల్లలు బాగా 11 ఏళ్ళు వచ్చేంత వరకు ఒకటే ఫ్యామిలీలో ఒకటే ఇంట్లో మేము అందరం ఉండేవాళ్ళం. నాగబాబు, నేను, కళ్యాణ్ కానీ, లేదా మా విజయ, మా చెల్లి వాళ్ళు, తేజు, వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ మా ముందే తిరగాడినటువంటి పిల్లలు. ఈ రోజున వాళ్ళు ఒక్కొక్కరు 6.5 అడుగులు పెరిగిపోతుంటే వీళ్ళని చూస్తుంటే మెడలు నెప్పు వచ్చి స్పాండిలైటిస్ కూడా వస్తుంది. బట్ ఈ రోజున వీళ్ళు హైట్లోనే కాదు, వాళ్ళు అధిరోహించే శిఖరాలకు కూడా అంత ఎత్తు చేరితే కనుక అలా చూడటానికి నిజంగా నేను చేసి పెట్టుకున్నాను అనుకుంటాను. ఖచ్చితంగా అలాంటి రోజు ఈ రోజున ఉందని నేను ఆశాభావంతో మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు వరుణ్ తేజ్కి ఇస్తున్నాను. అండ్ వరుణ్ నాకు వాళ్ళ మమ్మీ, మమ్మీ అంటే వాళ్ళ అమ్మ నాగబాబు, నేను పద్మజని తను అమ్మ నాన్న అని పిలుస్తాడు, నన్ను సురేఖను మాత్రం మమ్మీ డాడీ అని పిలుస్తాడు. ఇప్పుడు కూడా డాడీ అంటారు, అది బయట వాళ్ళ కన్ఫ్యూషన్, కానీ మాకు కన్ఫ్యూషన్ లేదు. ఈ రోజున వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉంది సురేఖ, అండ్ తను చిన్న ఆపరేషన్ అక్కడ ఉండింది, తను కొంచెం కాన్షియస్లోకి వచ్చిన తర్వాత వెళుతున్నారా ఫంక్షన్కి అంటే ఆవిడ వెళుతున్నాను, టైం అవుతుంది, వెళ్ళాలి, వెళ్ళొస్తాను అంటే నా విషెస్ కూడా చెప్పండి అని తను కూడా ఉదయం వచ్చి వాళ్ళ అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. అండ్ వెరీ హ్యాపీ, ఖచ్చితంగా వాళ్ళ అమ్మ కూడా అక్కడి నుంచి విషెస్ అందజేస్తుంది నీకు. అండ్ తేజ్, రామ్ చరణ్ వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాడు, రామ్ చరణ్ ముఖ్యంగా వాళ్ళ మమ్మీకి ఇవాళ నైట్ వాళ్ళ మమ్మీకి ఆపరేషన్ జరిగింది, అక్కడ ఉండడం కోసంగా రామ్ చరణ్ అక్కడ ఉన్నాడు. ముఖ్యంగా రామ్ చరణ్ గురించి మీరు అందరూ అడుగుతుంటే అది చెప్పాల్సిన ఇది ఉంది, అది రైట్, ఓకే రైట్ చెప్తాను. పవర్ స్టార్ ఇందాక చెప్పారు కదా షూటింగ్లో ఉన్నాడని, తను బిజీగా ఉన్నాడు,
తనకు పిలుపు అందినా సరే రాలేనంత బిజీగా ఉన్నాడు కాబట్టి అది మనం సినిమాకి ప్రొఫెషనల్గా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో దానికి వీ షుడ్ అప్రిషియేట్ లివ్ ఇట్. అండ్ దెన్ ఈ రోజున సినిమా ఒక్కొక్క పాట ఈ క్లిప్పింగ్స్ ఆడియో విజువల్స్ కానీ లేకపోతే టీజర్స్ కానీ చూస్తుంటే చాలా స్టన్నింగ్గా ఉంది. ఆల్రెడీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అని మీరు బిరుదు ఇచ్చినట్టుగా మనోళ్ళు చెప్తుంటే ఆడికి ఆ ప్రిన్స్ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి ఈ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ భవిష్యత్తులో కూడాను తన ఎత్తుకు తగ్గట్టుగానే మరింత ఎత్తుగా ఎదుగుతాడని నేను ఆశిస్తున్నాను. అండ్ ఇక్కడ ఇంకో విషయం నేను ఐ షుడ్ టెల్ అబౌట్ పూజా హెగ్డే అంటే పెర్ఫెక్ట్ కాంబినేషన్ ఆన్ ద స్క్రీన్ బోత్ లుక్ రియలీ గుడ్ అండ్ ఈచ్ అదర్ కాంప్లిమెంటింగ్ టు ఈచ్ అదర్ అండ్ రియల్ ఐ అప్రిషియేట్. అండ్ హియర్ ఐ షుడ్ టెల్ వన్ మోర్ థింగ్, మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి, పూజా హెగ్డే వరుణ్తో సినిమా చేస్తుంది కానీ నెక్స్ట్ సినిమా ఎవరితోడో మీరు ఊహించగలరా? రిత్తిక్ రోషన్తో చేస్తుంది. తన భవిష్యత్తు మనం ఊహించుకోవచ్చు. నెక్స్ట్ సినిమా మా ఎవరితో చేయమన్నా సరే చేసే పరిస్థితి కాదు తనది. అండ్ మనం ఊహించిన రేంజ్కి తను వెళుతుంది. అంటే అలాంటి పూజా హెగ్డే తనేమిటి, తన అందచందాలు ఏమిటి, తను ఈ సినిమాలో తన వంపు సొంపులు ఏమిటి, ఇవన్నీ మనం చూడదగ్గది. సో ఈ సినిమాకి మరొక అందం ఈ అందాల గుమ్మ పూజా హెగ్డే. సో రియల్ అప్రిషియేట్. ఈరోజు ఇదైతే నేను నిన్ననే సాంగ్స్ అని ఠాగూర్ మధు గారు సాంగ్స్ అడ్వాన్స్గా వినడని చెప్పి అన్నారు. ఆల్ సాంగ్స్ చాలా మెలోడియస్గా ఉన్నాయి. సో మిక్కీ జే మేయర్ ముఖ్యంగా ఈ సినిమా ఈ సాంగ్స్ సంబంధించి ఆ ఒరిజినల్ ఇది తెలుగుతనం ఉట్టిపడేలాగా ఆ మెలోడియస్గా ఉన్నాయి. చాలా రేర్గా ఉంటాం ఈరోజు ఈ మధ్య బీట్ ఓరియంటెడ్తోటి చెవులు హోరెత్తిపోయేటటువంటి ఈ సమయంలో అన్నీ ఒక గోదావరి నిర్మలంగా ఉండే గోదావరి మీద పడవ ప్రయాణంలాగా హాయిగా సాగిపోయేటటువంటి పాటలుగా అనిపిస్తున్నాయి. ఈ మాట ఎందుకన్నానంటే అడ్డాల శ్రీకాంత్ మా గోదావరి జిల్లా సంబంధించిన మనిషి కాబట్టి ఈ ఉపమానం ఈ సిమిలి తనకి బాగా నచ్చుతుందని నాకు తెలుసు. సో అతనికి ఈ సందర్భంగా ఆ మిక్కీ జే మేరీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ద మ్యూజిక్. అండ్ దెన్ శ్రీకాంత్ తన గురించి చెప్పాల్సి వస్తే ఇంత తక్కువ సమయంలో నా దగ్గర ఫస్ట్ సినిమా ఠాగూర్ పనిచేశాడని తెలిసినప్పుడు చాలా ఆనందపడ్డాను. తర్వాత ఎందుకంటే మేము ఉన్నప్పుడు వెనకాల కో డైరెక్టర్ వెనకాల అప్రెంటిస్తులు నిజంగా మా ముందు బయటపడరు. తను చెప్తుంటే అవును కదా తను అక్కడ చూసే ఉంటానన్న లీలగా గుర్తొస్తుంది. అండ్ తను చూస్తుండగా ఇంత ఎదిగిపోయి మనిషి ఇంకా ఈరోజు ఇంత పేరు సంపాదించడం అంటే వెరీ హ్యాపీ. మొన్న కొత్త బొంగారం లోకం కానివ్వండి, అలాగే సీతమ్మ వాకిట్లో సిరివెన్నెల సిరిమల్ల చెట్టు నేను చూసినప్పుడు అది ఒక సినిమాలా సాగలేదు, ఒక ఇన్సిడెంట్ లాగా సాగుతూ ముందుకు అలా హాయిగా వెళ్ళిపోతుంది. అంటే తను ఏదైతే అనుకున్నాడో తన ఒరిజినాలిటీ ఈజ్ ఎ ట్రూ సెన్స్ ఉన్నటువంటి డైరెక్టర్ చాలా తక్కువగా ఉంటారు. అడాప్ట్ చేసుకోవటమో బయట నుంచి కొన్ని తస్కరించి దాన్ని మోడిఫై చేసుకోవటమో లేకపోతే ఇన్స్పైర్ అయ్యని చెప్తారు, కానీ ఇతనంతా ఒరిజినాలిటీ ఆ ఒరిజినల్ ఫీలింగ్ని ఆ ట్రూ ఫీలింగ్ని సినిమాలో కనబరిచే రేర్ డైరెక్టర్స్. ఇలాంటి డైరెక్టర్స్ ఉన్నప్పుడే మన తెలుగుదనం ఉట్టిపడే ఇలాంటి సినిమాలకి కొత్త ఊపిరి పోసినట్టు అలాగే ఊపిరి పోసి ఆ రకంగా కొత్త సినిమాలకి తను వెన్నెంటి ఉన్నందుకు మనస్ఫూర్తిగా శ్రీకాంత్ అడ్డాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఇక ఈ సినిమాలో నటినట్లు అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఠాగూర్ మధు ఠాగూర్ సినిమా తర్వాత దీని నిర్మాత మధుకి ఠాగూర్ అని పేరు వచ్చి ఠాగూర్ మధు అయ్యాడు. నల్లమలుపు బుజ్జి ఈ సినిమా తర్వాత ముకుంద బుజ్జిగా పిలువబడతాడు. అంత సూపర్ డూపర్ హిట్ ఈ సినిమా పొందాలని మనస్ఫూర్తిగా నేను హిట్ చేస్తూ ఇక్కడ మన ఆశిస్తూ ఇక్కడ వచ్చినటువంటి గెస్టులుగా వచ్చినటువంటి మన వంశీ అదే రకంగా శ్రీకాంత్ నా సోదరుడు నా తమ్ముడు శ్రీకాంత్ ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి మన కుటుంబ సభ్యులకి రోజున ఒక ఫంక్షన్ జరుగుతుందని పార్టిసిపేట్ చేయాలని పిలవగానే ఏ భేషించో లేకుండా ఇక్కడ నేనేంటి అనుకోకుండా అన్నయ్యతో పాటే అన్నయ్య ఫ్యామిలీతో పాటే అని రావడం అనేది తన ప్రేమకు నిదర్శనం. నా తమ్ముడు శ్రీకాంత్ని మనస్ఫూర్తిగా నేను నా సంతోషాన్ని తెలియజేస్తున్నాను. అలాగే వంశీ గారు కూడా ఇక్కడ వచ్చారు. థ్యాంక్ యూ వంశీ స్వామి. అండ్ ఇట్లా ఇతర పెద్దలందరూ కూడా వచ్చారు. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అండ్ మరొకసారి ఆశీస్సులు వరుణుకుంటాయని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అలాగే నాగబాబుకి వరుణ్ తేజ్ మా ఫ్యామిలీకి నాగబాబుకి అందరికీ గర్వకారణం అవుతాడు.
అయ్యేందుకు మీరందరూ కూడా ఉన్నారు అనే ధైర్యంతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమా సుమా వెళ్ళిపోయింది.